ప్రభుత్వం గొప్పగా చెప్తున్న దళిత బంధు అమలులో ఆలస్యమవుతోంది. మార్చి 31 కల్లా 40,000 మందికి పథకం అమలు చేస్తామని చెప్పినా ఇప్పటిదాకా కేవలం 5,500 మందికే అమలు చేశారు. డేట్లు డెడ్ లైన్లతో కాలం వెళ్లదీస్తున్నాడని విమర్శలున్నాయి. మరోవైపు ఎస్సీ లోన్లకు అప్లై చేసినోళ్లకు దళిత బంధు రాదని చెప్తున్నారు ఆఫీసర్స్. దళిత బంధుపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అమలు కావటం లేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్న అర్హులకు దళిత బంధు అందటం లేదు. పథకం విషయంలో ప్రభుత్వం చెప్తున్న మాటలకు, తీసుకుంటున్న చర్యలకు పొంతన ఉండటం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్కీమ్ తెచ్చామని గొప్పలు చెప్తున్నా అమల్లో మాత్రం ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది పరిస్థితి. యూనిట్ల గ్రౌండింగ్ స్లోగా సాగుతోంది. మార్చి 31 కల్లా 40,000 మందికి గ్రౌండింగ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటిదాకా 5,500 మందికి మాత్రమే పూర్తి చేసింది. అనుకున్న దానిలో 14% మాత్రమే కంప్లీట్ చేసింది. అప్పుడు ఇప్పుడు అని డేట్లు డెడ్ లైన్లు మార్చుకుంటూ పోవటం తప్ప టార్గెట్ ని చేరుకోవటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ కింద ఎస్సీ కుటుంబాలకు 10 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించింది. ముందు హుజరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టింది. అక్కడ 20,000 మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసినా పైసలు తీసుకోకుండా వాటిని ఫ్రీజ్ చేశారు. ఇప్పటి వరకు యూనిట్లను గ్రౌండింగ్ చేయలేదు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 4 నియోజకవర్గాల్లోని 4 మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతి నియోజకవర్గానికి 100 మంది దళితులకు పథకాన్ని వర్తింపజేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం 1,180 కోట్లు రిలీజ్ చేసినా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. ఆ డబ్బులు ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 40,000 మందిలో ఇప్పటిదాకా 25,000 మందికి మాత్రమే డబ్బు డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసినా యూనిట్లను గ్రౌండింగ్ చేయడం లేదు. 5,500 మందికే గ్రౌండింగ్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. హుజరాబాద్తో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో పథకాన్ని వేగంగా అమలు చేస్తామని సర్కార్ చెప్పింది. ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల్ని ఎంపిక చేసి మార్చి 7 నాటికి 100% గ్రౌండింగ్ చేస్తామని తెలిపింది. దీనిపై మంత్రులు సీఎస్ కలెక్టర్లతో రివ్యూలు కూడా నిర్వహించారు. కానీ మార్చి 2 వారం దాకా జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో మంత్రులు అధికారులు మళ్లీ రివ్యూ చేసి మార్చి 31లోగా అందరికీ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు సీఎం కేసీఆర్. తేదీలు మారుతున్నాయే కానీ పథకం అమలులో పురోగతి లేదు. ఎస్సీ కార్పొరేషన్ కింద సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకున్నోళ్లకు దళిత బంధు ఇవ్వబోమని కార్పొరేషన్ అధికారులు ఫీల్డ్ లెవెల్లో చెప్తున్నారు. దీంతో అర్హులంతా తమకు పథకం వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి దళిత బంధుకు ఇప్పటిదాకా ఎలాంటి గైడ్ లైన్స్ రూపొందించలేదు. అర్హులెవరు, ప్రాతిపదికత ఏంటి, ఏ లెక్కను గుర్తించాలి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఎమ్మెల్యేలే తమకు నచ్చినట్లుగా లబ్ధిదారుల్ని ఫైనల్ చేస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పథకాలు అమలు చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. మరోవైపు 7 కిందటే ఎస్సీ లోన్లకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ఒక్కరికీ రుణం ఇవ్వలేదు. అటు దళిత బంధు లేక ఇటు లోన్లు రాక ఇబ్బందులు పడుతున్నారు.